Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరీ విడ్డూరం కాకపోతే కొడాలి నానిపై ఆ స్వామీజీ పోటీ చేస్తారట. మైకల ముందు మాట్లాడడానికి, మీడియా పులులుగా మారడానికి, నిజ జీవితంలో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించడానికి ఉన్న తేడా ఎంత అనేది తెలియాలంటే చాలా కష్టం అనే విషయం తెలుసుకోవాలనేమో కానీ, గొప్ప మనుషులు, సరస్వతి పుత్రులు, సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లున్నారు. అందులో భాగంగా కొడాలి నానిపై గుడివాడ నుంచి పోటీ చేయాలని పరితపిస్తున్నారు. అవును, విషయం ఏదైనా ఎలాంటిదైనా దానిని రాజకీయాలకు ముడిపెట్టేసి సాధులు సైతం రాజకీయ నాయకులకు మించిన రాజకీయ విమర్శలు ఛాలెంజ్లు విసిరేస్తున్నారు. ఫలితంగా మనుగడను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మొదలుపెట్టిన సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే హిందువుల శక్తి ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఆయన పవిత్రమైన నోటి నుంచి కొడాలి నాని అచ్చోసిన ఆంబోతని వ్యాఖ్యానించారు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి. దీంతో కొడాలి నానిపై రాబోయే ఎన్నికల్లోనో లేక ఏదైనా మధ్యంతర ఎన్నికలు వస్తేనో టీడీపీ బీజేపీ తరఫున గుడివాడ నుంచి శ్రీనివాసానంద సరస్వతి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. వారు వీరు సత్తా చూపించడం ఎందుకు? స్వయంగా శ్రీనివాసానంద సరస్వతి పోటీ చేయాలని కోరుకుంటున్నారు బీజేపీ టీడీపీ కార్యకర్తలు. ఆ ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరు అచ్చొస్తున్న ఆంబోతో తేలిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.